బాలు వాలీబాల్ బేస్బాల్ బాస్కెట్బాల్ ఇత్యాది బంతి ఆటలన్నీ ఆడేస్తున్నారు. మిమ్మల్ని ఇలా కష్టపెడుతున్నందుకు నేనెంత బాధపడుతున్నానో తెలుసా? ఎవరే సీత? నేనండి సూర్యబాబుని. ఎవరు? శూర్పణకవా? శూర్పణకని తాతకని కాదత్తయ్య గారు, నేను మగవాధవని. మీరు మరీ లింగ భేదాన్ని కూడా గమనించకపోతే ఎలా? నేను సూరిబాబుని. అంత గట్టిగా అరవకు నాయన, నాకు చెవుడనుకుంటారు నలుగురు. ఏమిటో, అన్ని మాయరోగాలు ఒకేసారి ముసురుకున్నాయి. చూపు మందగించింది, వినికిడి సన్నబడింది. మీ ఒంట ఎలా ఉంది ఇప్పుడు? నీలో నువ్వు గొణుకోకు నాయన, కాస్త వినబడేలా మాట్లాడు. మీ ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు? అంత గట్టిగా అరవకు నాయన, నాకు చెవుడనుకుంటారు నలుగురు. పొరపాటున ఏదో పలకరించాలి కదా అని తొందరపడ్డాను, అనుభవిస్తున్నాను. అలా బాధపడితే ఎలా బాబు? పెద్దదాన్ని జబ్బుదాన్ని పలకరించక నీకు తప్పదు కదా. ఈ మాట మాత్రం బాగా వినిపించింది. మా పెద్దదాని సంబంధం గురించి ఏం ఆలోచించావు బాబు? నా వాయిస్ ఎలా మార్చమంటారు? మామూలుగా లైటా, మీడియమా, స్ట్రాంగా? ఎలాగోలా ఆ శుభవార్త ముందు మామకు చెప్పండి. మీ పెద్దమ్మాయి సావిత్రి, సావిత్రికి ఓ మంచి సంబంధం చూశారు అత్తయ్య గారు. నిన్న సాయంత్రం మీ సావిత్రి పిండి మర ఏమిటి బాబు? పిండి మరకు వెళ్ళింది కదా, అక్కడే పెళ్లి చూపులు కూడా తెరిపించేశాను. పెళ్లి కొడుకు ఎవరో కాదు, పిండి మర ఓనరే. పిల్ల మాకు నచ్చింది, కట్నకారుకులేవి అక్కర్లేదు, త్వరలోనే ముహూర్తం పెట్టించేసేయండి అన్నారు. ఏమైనా అర్థమైందా? ఈ మాట చెప్పడానికే ఇలా కాళ్ళు చేతులు ఊపుతూ హైరాణ పడాలా బాబు? మామూలుగా చెప్పొచ్చు కదా. నీ చెప్పలే, చల్లటి మాట చెప్పావు నాయన. నీ దయవల్ల నా బిడ్డ ఓ ఇంటిదైతే రోజు నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది. అత్తయ్య గారు ఇంకో చిన్న మాట, ఆ ముహూర్తానికే నేను కూడా సీతమిళ్ళ మూడు ముళ్ళు వేసేస్తే పల్లో పని ఖర్చులో ఖర్చు కలిసి వస్తుంది కదా, ఏమంటారు? ఏమ్మా, అవునమ్మా, ఆయన చెప్పింది సబబుగానే ఉంది. అటు చూడమ్మా, నీ పెద్ద తమ్ముడు రంగని చూడు. వాడిని ఏదైనా ఉద్యోగంలో చేర్పించకుండా వాడి భారాన్ని ఈ జబ్బు తల్లి మీద వదిలేసి నీ దోవ నువ్వు చూసుకుంటావా తల్లి? అమ్మా, ఆల్నా పాల్నా చూసుకునే మనిషి లేక వాడు ఏ జేబులు కొట్టే వెదవు కిందో దారులు దోచే దరిద్రుడి కిందో తయారవుతాడు. పోన్లేమ్మా, తమ్ముడేవైతే నీకే, నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోమ్మా, హాయిగా సుఖపడు. అమ్మా, ఇదే చెప్తున్నాను, ఆరు నూరైనా సరే తమ్ముడికి ఉద్యోగం దొరికేదాకా నేను పెళ్లి చేసుకునిగాక చేసుకున్నమ్మా. చెప్పదని చేసి మరీ చెప్తున్నాను. నా తల్లి, నా బంగారు కొండి. ఏమండి అర్థమైంది సీత, మీ తమ్ముడికి ఒక ఉద్యోగం చూసి పెట్టాలి అంతే కదా. చూస్తాను, చస్తానా? మొన్నటిదాకా పెళ్లి కొడుకుల్ని కన్న విధంలో చేతులు పట్టుకున్నాను, ఇవాళ్ళ నుంచి ఉద్యోగాలు ఇచ్చే కుంకల కాళ్ళు పట్టుకుంటాను, తప్పుతుందా? రాయ్, కాలేజ్ వదిలేరా? ఇంకా వదలలేదురా, క్లాస్ రూమ్ లోంచి ఎవరు బయటకు రావటం లేదు. రావడం వచ్చేస్తుందిరా, శాంతి వచ్చేస్తుంది వచ్చేస్తుంది. ఓకే నువ్వు వెళ్ళిపో, ఇద్దరం నిలబడితే శాంతి తన లవ్ చేస్తుంది ఎవరో తెలుసుకోలేదు, వెళ్ళు. ఓకే, ఆల్ ది బెస్ట్. రాయ్, ఇటు. మీద అనుకోలేదు, కింద పడింటే దేవుడు ఇచ్చాడు అనుకున్నాను. ఇదిగో సార్ మీ పర్సు, నన్ను వదిలేయండి సార్. అమ్మా, ఐదు పైసలు. ఇందులో ఐదు పైసలు మిగిలిపోయిందా? ఇంత ఒక్కపడి కొనుక్కొని మింగు, చస్తావు. మెల్లిగా బల్లిలారా సురి, అడుగులు చప్పుడు విందంటే మా చిట్టు కూడా ఇలాగే పిల్లిలా నడిచేవాడు అంటూ వచ్చేస్తుంది అక్క. అరే జాగ్రత్తగా, చూటు వినిపిస్తుంది ఏమిటా?
గోపాలం గారు వైద్యం మార్చినట్టున్నారు కర్మ. ఏమో పద రండి బాబు. మీ ఇద్దరితో వ్యక్తిని పరిచయం చేస్తానండి. ఎవరు సార్? రండి చెప్తానండి. ఇదిగో అయ్యా మావాడు. ఈయననా మీ అమ్మగారు? మా అన్నయ్య అని అడుగుతున్నారా? కాదయ్యా బాబు, గురువు గారు కాదయ్యా. ఇతను నా చిరకాల మిత్రుడు ప్రపంచం రాజారావు అని హరిప్రసాద్ చౌరాసే దగ్గర కొంతకాలం వేడుదనం నేర్చుకున్నాడు. ఎలా వయసున్నాడు మా వాడు? బాగా వాయించడం లేదా? మాట్లాడేంటి? అదే